పరలోకమందున మా తండ్రి దేవా, ఎన్ని మారులు విన్నా తండ్రి సత్యమును గ్రహించలేని భ్రష్ట జనాంగము దేవా, సిగ్గుమాలిన ముఖాలు పెట్టుకున్న తండ్రి, చెబుతున్న వారికి చేస్తున్న వారికి ఏదో ఒక మాటని తమ్ముడు తాము సమర్థించుకునే మనుషులే తప్ప సత్యమును బోధిస్తున్న వారిని అర్థం చేసుకునే సఖ్యత కలిగిన సహోదరులు లేని ఈ తరం స్థానిక సంఘాల్లో తండ్రి ఏమని ఏడవాలి, ఏమని చెప్పాలి, ఏమని మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి ముందుగానే తండ్రి మీరు గ్రంథస్థం చేసి మాకు రాయించి మా మదిలో ఉంచారు. నిజంగా ఆశ్చర్యం. స్థానిక సంఘాల్లో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన పరిస్థితులు తండ్రి, ఆది సంఘంలోనే తండ్రి జరిగిన వైను మా కొరకు రాయించి ఉంచారని తండ్రి ఈ పరిస్థితులను బట్టి మాకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్న వారు కన్నా నా పార్థాలు చేసుకునే వారు తండ్రి రోజు రోజుకి పెరిగిపోతున్నారు దేవా. మీ కుమారుడు చెప్పిన మాట సత్యమేమో, ప్రేమ చల్లారిపోయి తండ్రి, సఖ్యత కరువైపోయి, సమాధానం లేకుండా తండ్రి సంఘం దిగజారిపోయినాడు తండ్రి. మీ కుమారుని రాక గుర్తని మాకు తెలియజేశారు దేవా. బహుశా ఈ సూచనలన్నీ ఆయన రాక గుర్తులేమో, విన్నవారు మేమైనా తెలుసుకున్న మేమైనా తండ్రి ఆయన రాకను ఎదుర్కోవడానికి, ఆయన ప్రత్యక్షతను మహిమను ఎదుర్కోవడానికి తండ్రి సహనమును ప్రేమను అనురాగాన్ని తండ్రి ఓడ్చుకునే తత్వాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా మానవ ఆవేశంతో తండ్రి ఒకవేళ మేము మా మాటలు దొరలినా మమ్మల్ని క్షమించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అర్థవంతమైన తండ్రి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. చాలా విలువైనవి, ప్రస్తుత తరాలకి అవసరమైనవి. యోహాను పత్రిక, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 10వ వచనం, క్షమించండి 2వ యోహాను పత్రిక 10వ వచనం, 2వ యోహాను పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వాణితో చెప్పొద్దు. శుభమని వాణితో చెప్పినవాడు వాణి దుష్టక్రియలలో పాలివాడు అగును. బాగా విందాం. సంఘాన్ని నడిపించడం అనేది నిలబడి మాట్లాడడం కాదు, సంఘాన్ని అబ్జర్వ్ చేయడం. బాగా వినాలండి. ఏదైతే ఈ లోతైన సంగతులు ఉన్నాయో సంఘాన్ని గైడ్ చేయడం అనేది మంచి విషయాల్లోనే కాదు, రాబోతున్న ప్రమాదాలను కూడా పసిగట్టడం, దట్ ఈజ్ లీడర్షిప్. స్థానిక సంఘంలో ఆ రోజు ఎప్పుడు మొదటి శతాబ్దంలో యోహాను గారు ఇంచుమించు 5 పుస్తకాలు రాసేటట. ఎన్ని? 5 పుస్తకాలు. సుమారు 5 పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏంటి? అందులో 3 పత్రికలు, 1 సువార్త, 2 హెచ్చరిక గ్రంథం, ప్రకటన గ్రంథం. ఇంచుమించి 5 పుస్తకాలు రాసిన వైనం చాలా స్పష్టతతో కూడిన సంఘం యొక్క నడవడికని రికార్డ్ చేశాడు. ప్రేమగా ఎలా ఉండాలో మొదటి పత్రిక మనకు తెలియజేస్తుంది. సంఘానికి వెలుపల నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో 2వ పత్రిక చెప్తుంది. 3వ పత్రిక ఇంటర్నల్గా సంఘంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో 3వ పత్రిక చెప్తుంది. అవి యోహాను రాసిన పత్రికల శైలి. అనే కూర్చోండి, కూర్చో. శ్రద్ధగా విందాం.
ఈ పత్రిక శైలులు మనం అబ్జర్వ్ చేస్తాం. యోహాను గారు ఏమంటున్నారంటే, సంఘం నుండి ప్రాబ్లమ్స్ గురించి మూడో పత్రికలో మాట్లాడే కన్నా సంఘముకు వెలుపల నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయట. ఈ పదవచనాన్ని బేస్ చేసుకుని కొంచెం ఆన్సర్ చేయండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వాడిని మీ ఇంటని చేర్చుకోవద్దు, గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, ప్రైజ్ లాడ్ చెప్పొద్దు, కూర్చోబెట్టి టీ కాఫీలు ఏమి ఇవ్వద్దు అన్నాడు. సంఘానికి వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటట? దుర్బోధలు అన్నట. ఏం బోధలు? బోధే అది ఎవడికి పనికిరాని బోధ, గిలిపెట్టే బోధ, ఉపయోగం లేని బోధ, క్రీస్తును మరుగు చేసి అహాన్ని ప్రదర్శించే బోధ. ఆ బోధ దుర్బోధ. సంఘం, స్థానిక సంఘ, లోకల్ చర్చెస్ ఏవైతే ఉన్నావో 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 100కి 100% ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అంటే, దుర్బోధలు సంఘం మీద దాడి చేస్తాయి పక్క. ఇలాంటివి మాట్లాడాలి సంఘానికి. సంఘం అటెన్షన్ ఎప్పుడు కోల్పోద్దంటే దుర్బోధలు దాడి చేస్తాయి. నేను అడుగుతున్నానండి నేరుగా, ఇన్ని సంవత్సరాలు మీరు వాక్యం విన్నారు, ఏదన్నా డాక్టర్ను గురించి అడిగితే ఇందులో స్టాండర్డ్గా నిలబడి మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు? లేరు. సిగ్గుపడే సంగతి ఏంటి చెప్పిన, ఈ లెటర్స్ ఏ టైంలో రాశారో కూడా కనీసం చెప్పలేనా? చెప్పండి. దౌర్బల్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దుర్బోధలు ఎదుర్కొనేంత స్టాండింగ్ ఉందా? లేకపోతే సంఘం ఏమవుద్ది? లేకుండా పోద్ది. నేను చెప్పేది అదే, జేమ్స్ గారు ఉండడం వలనో, శాఖర్ ఉండడం వలనో, లేకపోతే అర్జున్ రాజు ఉండడం వలనో, సురేష్ తమ్ముడు ఉండడం వలనో, ఎవడో సంఘాన్ని కాపాడలేడు. సంఘాన్ని కాపాడేది ఏంటంటే స్టాండింగ్ గాస్పల్, స్థిరమైన నిలకడతో కూడిన ఒక బోధ సంఘానికి అవసరం. నేనుంటే ఎవరు ఉండరు, మీరుంటే ఎవరు ఉండరు. బోధలో జ్ఞానం ఉంటే ఉంటారు. ఈరోజు ప్రాబ్లమ్స్ ఏలో మెల్లగా నడిచి వెళ్ళిపోతుంది. రేపొద్దున ఎవడో కూడా వస్తాడు, ఏ హో సాక్ష్యం. రేపొద్దునే బుక్ ఆఫ్ మార్మన్ ఎవరో ఒకరు వస్తారు. రేపొద్దున ఎవరో ఒకరు మాట్లాడతారు, లేదా జ్యోతిష్యాల మీద పిచ్చున్న తల్లులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆ బైబిల్లో లేదండి దేవాలయానికి ఇన్ని మూరలెట్టాలని, ఇంత ఎత్తెట్టాలని ఉందిగా బైబిల్లో జోష్యం, కొలతలు పెట్టించుకోండి. మూరతం తప్పంటే ఏం పోటీ చేయగలరు? పోటీ అంటలా ఏం మాట్లాడగలరు వాళ్ళతో? బైబిల్ను బేస్ చేసి మాట్లాడితే ముహూర్తాలు పెట్టుకోవడం తప్పేంటండి? దేవుడిచ్చిన మంచి సమయంలో అనుకూలమైన సమయం ఎదుక్కోవడం, ఆ సమయమేగా ఎదుక్కుంటున్నామని ఒక ఫిలాసఫీ, ఒక లాజిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారు? దుర్బోధలు ఇవన్నీ. యేసుక్రీస్తుని మానవుడిగానే చూడాలని, యేసుక్రీస్తుని దేవుడిగా కొలవాల్సిన అవసరం లేదని పెట్టిరేగిపోయే బోధలు ఈ సామర్లకోట, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రంకులేసుకుని తిరుగుతున్నట్టు మీరు నమ్మగలరా? మీ వరకు రాలేదు ఎప్పుడు, ఎందుకంటే ఇవిడికి వస్తే వాళ్ళకి ఏమొద్దు వాళ్ళకి బాగా తెలుసు కనుక రారు. ఒకవేళ నేను పోయినా, ఎవడు పోయినా, ఇక్కడి నుంచి వెళ్ళి నడిపించేవారు పోతే నిలబడేది ఎంతమంది? అందుకని అడుగుతున్నా, పోవడం అంటే ఇంక పోవడమే, పోవడం అంటే వేరే సంఘం పోవడం కాదు, పైకి పోవడం. ఈ మధ్యకాలంలో బాధలు ఎక్కువైపోయి నాకు మధులో నేను మాట్లాడి చెప్పిన, పోతే బాగుండరు బాబు అనిపిస్తున్నా. ఈ లోకంలో బతకలేం, కష్టం. బలవంతంగా చచ్చిపోయే అవకాశం బైబిల్ లేదు కనుక సావు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ లేదు ఇక్క. అలాగని ట్రైన్కి ఎదురు వెళ్ళిపోకూడదు. పోతే ఏముంది, ఎవరు నిలబడగలరు? ఆ రోజు అపోస్తులందరూ, మ్యాక్సిమం 90% అపోస్తులందరూ ఎక్స్పైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు. వారి సేవను ముగించుకొని వెళ్ళిపోయారు. ఇక పెద్దగా సార్వత్రిక సంఘానికి మిగిలింది ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఒకే ఒక్కడు. ఎవరు? యోహాను. అలాంటి టైంలో యోహాను అంటున్నాడు, సంఘానికి వచ్చే బయట నుండి, ఆ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి, బయట నుండి సంఘానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దుర్బోధలు వస్తాయి. అది ఎలా ఉంటుంది తెలుసా? సంఘము క్రమముగా నడుస్తున్న ఒక పద్ధతిలో, సంఘము క్రమముగా ఒక పద్ధతిలో నడుస్తున్న టైంలో సంఘాన్ని గలిబిలి చేసే
బోధలు వస్తాయి. అండర్లైన్ చేసుకోవాలన్నమాట. డిక్షనరీ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. సంఘం ఒక క్రమంలో ఒక పద్ధతిలో నడుస్తున్న టైంలో సంఘాన్ని గలిబిలి చేసే కొన్ని బోధలు వస్తాయి. ఆ బోధల పేరు దుర్బోధ, సంఘానికి అభివృద్ధి లేని బోధ, సంఘానికి సఖ్యత లేని బోధ, సంఘాన్ని నిలబెట్టలేని బోధ, గుసగుసలకి అవకాశం ఇచ్చే బోధ. ఆయన చెప్తున్నట్టు చూడండి, క్రమం వద్దు, పద్ధతి వద్దు, ఫ్రీడమ్గా ఉండొచ్చు అనే బోధలు. నెక్స్ట్, పునాది సత్యాలు ఏవైతే ఉన్నాయో, ఏటి మీదైతే సంఘము నిలబడిందో, వేటి మీదైతే సంఘం పోషింపబడుతుందో, వాటికే విరుద్ధముగా వచ్చే బోధలను దుర్బోధలు అంటారు. మరలా పదాలు చాలా అవసరం, ఎందుకంటే రెచ్చిపోతున్నాయి ఈ మధ్యకాలంలో బోధలన్నీ రకరకాలండి. అండి, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అని చెప్పండి, అబద్ధము ఆడకూడదు. బోధ అంటే చెప్పినప్పుడు ట్రెండ్లో అబద్ధం ఆడొచ్చు, ఎదుటోడికి నష్టం చేయకుండా అబద్ధం ఆడచ్చు. ఇది ఎక్కడికి డోరం? ఇదేదో బాగుందనిపించింది చూడండి. మనకు అసలే అలవాటు, మనకేంటి అబద్ధాలు చెప్పడం. ఇక్కడే జస్ట్ 10 మినిట్స్లో నీ ముందు ఉంటాను, విడిదే గంటైనా రాడు. ఎక్కడున్నావు? ఇంట్లో నుండి చాలా బిజీగా ఉన్నాను, ఇంకా ఆఫీస్ టైం అయిపో, టైం అవ్వలా అంట. అసలే బలహీనులు, అబద్ధికులు, దొరికింది అవకాశం అని బొంకేసే రకాలు. అలాంటి వారికి ఇంకా అగరు తెలిగించినట్టు చెప్పండి, అగరబత్తి లేసినట్టు ఇంకా దగ్గరకు వచ్చి అబద్ధం ఆడొచ్చు అని చెప్తే ఏమైపోతారు? సంఘం ఏవైతే సత్యమనే పునాదుల మీద నిలబడిందో ఆ పునాదుల్ని పెకలించేసే బోధలు అబద్ధం ఆడొచ్చు. మధ్యకాలంలో మన సంఘంలో ఒక మాట, నిజంగా అట్టి వారిని నేను పేర్లు ఎత్తనగా డైరెక్ట్ చెప్తున్నాను, మార్చుకుంటే మంచిది. రూపాయికి 5 రూపాయలు వడ్డీ ఇచ్చేస్తున్నారని విన్నాను నేను, రికార్డెడ్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. రూపాయికి 5 రూపాయలు వడ్డీ పోతారు నేను చెప్తున్నాను. నరకపు ఊరిని దగ్గర తెచ్చుకుని మీదేసుకుంటున్నారు చెప్తున్నాను, చచ్చిపోతారు నేను చెప్తున్నాను. ఇంకా వింత ఏంటో చెప్పనా? ఇప్పుడు పెద్ద ఎబిచారి, ఎబిచారి వచ్చి అంటాడు, అబద్ధం ఆడకరా అంటాడట. ఇప్పుడు పెద్ద అబద్ధికుడు వీడు వచ్చి అంటాడట, వ్యభిచారం చేయకరా అంటాడు. ఇప్పుడు ఒక లంచకొండి, ఇప్పుడు ఒక దుర్మార్గుడు, డబ్బాపేక్ష, అబద్ధికుడు, కుళ్ళువేసాలు అన్నీ వీడు వచ్చి అంటాడట, సత్యములో మనం సరిగ్గా ఇవన్నీ చూస్తుంటే నవ్వాలి ఆడాలి గోణకు ఉద్దేశకులు తెలియదు. మరీ ఇంత దారుణమా? మనసు అనేది చచ్చిపోయిందా? కనీసం పనిచేయాలిగా సెన్సని మళ్ళీ చెప్తున్నా, వడ్డీ వ్యాపారాలు చేసేవారు మానేయండి. మత్తి తెంగరోడు అనుకుంటున్నారా? జగరేక బుర్రలేదనుకుంటున్నారా? మానండి, అవి ఆ వడ్డీలు వేరట, ఈ వడ్డీలు వేరట, ఇదే వడ్డీ నీ వడ్డీ ఏంటి? సత్యం తెలిసిన బాధ్యత ఉన్నవారు ఎవరైనా అడగాల్సిన పరిస్థితి అది. వడ్డీ వ్యాపారాలు మానేయండి, అక్రమ లాభాలు మానేయండి, దొంగ మాటలు, పోకిరి మాటలు మానేయండి. ఇవి నేను చెప్తున్నది కాదు, చెప్పిచ్చి కొట్టేస్తానని యోహాన్ని ప్రభు పక్షాన్ని చెప్తున్నాడు. నేనంట్లా చెప్పు తీసుకుని కొడతా అంటున్నాడు ఆయన. ఇవి దుర్బోధలు. దుర్బోధలు అంటే నిలబడి ప్రసంగం చేయడమే కాదు, నీ యాటిట్యూడ్ కూడా ఒక బోధే. నువ్వు ఇక్కడ నిలబడి ఓ ఎరగ తీసేసి పక్కకు పోయి 10 రూపాయలు వడ్డీ ఇచ్చేస్తే నీ యాటిట్యూడ్ పక్కోడికి ఏమి నేర్పిస్తుంది? ఓ వడ్డీ వ్యాపారాలు చేసుకో, పోయి రాజకీయాలు చేసుకో, పోయి ఇంకేం చేసుకుంటారు చేసుకోండి. సంఘంలో సరి అయిన విధానం ఇది కాదు. తిరగేసి దొంగలందరూ ఏమంటారు తెలుసా? నువ్వు చూసొచ్చావా అని. చూసొచ్చే కాదు, రికార్డింగ్ వచ్చింది. నువ్వు ఎవడికి ఇస్తానన్నావు వాడే వచ్చింది. బీ కేర్ఫుల్. అక్రమమైన బోధలు ఎలా ఉద్భవిస్తాయంటే నువ్వు చేసే గిలికి సపోర్ట్ చేసుకునేదే అక్రమమైన దుర్బోధ. ఏమి జరుగుతుందో తెలియదు. అటువంటి దుర్బోధలు చేస్తున్న వారిని బైబిల్ అంటుంది ఇంటికి చేర్చుకోవద్దు. ఇంటికి కాదు కదా, గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు, ప్రైజ్ లాట్ చెప్పొద్దు. వారిని ఇంటికి రానిచ్చి కూర్చోబెట్టి కాఫీలు, టీలు, జ్యూస్లు, ఎండాకాలం కదా ఓఆర్ఎస్ తాగుతారని అడగొద్దు, మజ్జిగ కూడా ఇవ్వద్దు.
ఎవరిని మీరు సీరియస్గా తీసుకోవాలంటే బైబిల్ అంటుంది బుడబొక్కలోడు గురించి చెప్పలా, మరి దుర్బోధకుడు గురించి చెప్తుంది. ఎవరిని సీరియస్గా చెప్తున్నాను, మరి ఇంత కఠినంగా ఉండాలంటే నేను చెప్తున్నా చాలా కఠినంగా ఉండాలి. బోధ మారిపోయిన వ్యక్తులతో కఠినముగా వ్యవహరించాలి. సత్యం ఎరిగిన వారు, బైబిల్ ఎరిగిన వారు, బైబిల్ తెలిసిన వారు, యోహాను ఎలాంటి పరిస్థితులు అంత పెద్ద ఆయన వృద్ధాప్యంలో సంఘం నుండి ఎలాంటి ఎదుర్కొంటున్న టైంలో ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సంఘాన్ని ఎంత తీక్షణంగా సున్నితంగా అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. చెప్పాలి ఎలాంటివి, మాట్లాడాలి. సంఘానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, చెడ్డ బోధలతో కలవద్దు, చెడ్డ వ్యక్తులతో కలవద్దు. చెడ్డ వ్యక్తులు అంటే ఎవడైతే చెడ్డ బోధలు చేస్తున్నాడో వాడికి సపోర్టబుల్ మెసేజెస్ చెప్పుకుంటున్నాడో వారితో కలవద్దు. డేంజర్ ఇది. ఏదైతే ఇప్పుడు మనం నడుస్తుందో ఇప్పటివరకు నేను చెప్పింది ఇది రెండో పత్రిక యొక్క చెప్పండి వృత్తాంతం. ఇది రెండో పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్. ఏంటి రెండో పత్రిక ఎందుకు రాశారని ఎవరైనా మిమ్మల్ని గుడ్డిగా అడిగితే మీరు గుడ్డిగా చెప్పాల్సిన ఒకే ఒక్క మాట చెప్పండి, దుర్బోధల గురించి రాశాడు. అది దేని గురించి రాశాడట? దుర్బోధల గురించి రాశాడు. రెండవ పత్రిక యోహాను తల్లి అయిన అమ్మగారికి లేదా పెద్దావిడికి సంఘనే ఒక సంఘంలా నడిపిస్తున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక కుటుంబానికి యోహాను ఎందుకు రాశాడంటే డైరెక్ట్గా మీరు చెప్పాల్సింది సంఘానికి వెలుపల నుండి సంఘం మీద దాడి చేసే దుర్బోధలను గురించి రాశాడు. ఇక నెక్స్ట్ రెండవ పత్రిక తర్వాత ఉంటే పత్రిక ఏంటి? జీకిబిట్టు చెప్పండి. మూడో పత్రిక ఇప్పుడు మనం వెళ్ళేది మూడో పత్రికకి. చూద్దాం మూడో పత్రిక మొదట అధ్యాయం మొదటి వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. బాగా విందాం. రెండవ పత్రిక బోధనలు గురించి రాస్తే మూడో పత్రిక అంతర్గతమైన దొంగ వ్యక్తిత్వాలు గురించి రాశాడు. నేను చాలా విచిత్రంగా ఉంటుందని ప్రతి సంఘానికి తగిన పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక బలం ఉంటుంది. నిజానికి ఈరోజు నేను క్యారెక్టర్ స్టడీ గురించి చెప్పాలనుకున్నాను. బండి అలాగే వెళ్ళవో ఇలా వచ్చింది అది చెప్పాలనుకుంటే ఇది జరిగింది, అది ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఇది ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పినది. ఎవరు పెద్ద? ఎవరు పెద్ద? యోహానే. అంత 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 అమాయకంగా పెట్టకండి. యోహానే. యోహాను గారు పెద్ద. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. ఏంటట ఈయన? ఈయన ఎలా ప్రియుడు? సత్యమును బట్టి. నీకు ఎవరు ప్రియులు? బీరకాయ పీసులను బట్టి. బీరకాయ పీసులు అంటే తెలుసుగా. ఏంటంటే ఇంత మీ ఎంత నాకేస్తున్నారు ఈయనంటే? ఎందుకు నాకేస్తున్నావు బంధువు? ఈయనేటండి ఇంత వెనక తిరిగేస్తున్నారు? మా ఆవిడలు బామ్మర్ది. ఈయనెవరండి? 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 ఈ చెత్త బంధాలతో మీరు ప్రియులుగా ఉండకూడదట. ఎవడు మీకు ప్రియులు? ఎవరు ప్రియులుగా ఉండాలి? సత్యమును, సత్యమును కలిగిన వారు మీకు ప్రియులు. జాడ్జలు కనబడితే సంఘం ఈ పత్రిక చెప్తున్నప్పుడు సత్యమును బట్టి, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయి. గాయి అంటే ఇది రోమన్ లాంగ్వేజ్, ఇది రోమిల పేరది. ఒక భీకరమైన, గంభీరమైన, ఒక ద్వంద్వ పౌరసత్వం లాంటి వ్యక్తిత్వాన్ని ఎవరైతే నిర్వహిస్తారో అలాంటి వ్యక్తికి తగిన పేరు గాయ అనేది. ఒక రోమన్ పదం అది. రోమిల పేర్లు ఆ మొదటి శతాబ్దంలో ఈ పేర్లు కామన్గా ఉండేవట. గాయి, 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 గాయీష్ అంటారు. గాయు ఈ సౌండ్ ఎక్కువ మనకు అపోస్తుల గారిని చదువుతున్నప్పుడు కూడా కనబడుతుంది. ఎందుకు ఈ పదాలు అపోస్తుల కారులు ఉన్నాయని? ఈయన ఒక్కటా కాదన్నది మన దర్యాప్తు కాదు, కానీ ఈయన వ్యక్తిత్వం మనకు దర్యాప్తు.
ఆయన ఈయన ఒకటనడానికి చాలామంది వ్యక్తులు మనకు కనబడతారు అపొస్తలు ఇదే పేర్ల మీద. ఎందుకు ఇన్ని పేర్లు కనబడుతుందంటే అది కామన్గా పెట్టుకునే పేరు. మీకు బాగా అర్థం కావాలంటే సురేసు, మహేసు చెప్పండి, విరేసు, సూసు చూసారు, కామన్ పేర్లు అవి. శేఖర్లు ఎంతమంది ఉన్నారు మన 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 చర్చిలో? చిన్న శేఖరు, పెద్ద శేఖరు, ఆ పెద్ద శేఖరు. కామన్ పేర్లు, కొన్ని పేర్లు రొటీన్గా ప్రతిసారి ఉంటాయి, కొన్ని పేర్లు రేరుగా ఉంటాయి. గాయ అనే పేరు ఎక్కువ మంది పెట్టుకునే పేర్లు, ఎందుకంటే రోమీల పాలనలో ప్రజలు బతుకుతున్నారు కనుక. కొన్ని చరిత్రలు ఏమని రాయిస్తారంటే, కొన్ని అర్థాలు నాకు పూర్తిగా అయితే నమ్మకం లేదు కానీ, ఈ నైజీరియన్కి సంబంధించిన పేర్లను కూడా రాశారు. ఏది ఏమైనా నైజీరియా అంటే తెలుసుగా, అది అదో రకం అన్నమాట. అలాంటి పేర్లను కూడా రాసుకొచ్చారు. కానీ ఏది ఏమైనా పేరు, ఇక్కడ ఏదైతే పేరుందో ఆ పేరును బట్టి మనిషిని డిసైడ్ చేయలేం. కానీ ఇప్పటివరకు చెప్పాడుగా, వ్యక్తిత్వాన్ని బట్టి పేరుకి వాల్యూ పెరుగుతుంది. వ్యక్తిత్వాన్ని బట్టే పేరు అనేది నిలబడతారు. చూద్దాం, నేను చదువుతున్నాను, చదువుతుండు. పెద్దనైనా నేను, రెండు రెండో వచ్చిన ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఏంటట ప్రియుడా, ప్రియుడా ఎలా ప్రియుడు అంటే, నువ్వు సత్యాన్ని ప్రేమిస్తున్నావు కనుక సత్యాన్ని ప్రేమించేవారు నాకు కూడా ప్రియులు. ప్రియుడా నా కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుచున్నాను ఎవరినాడు చూడండి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు. ఎవరు నిజంగా చూడండి, కొంతమంది ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు తెలిసిపోతుంటారండి, వాళ్ళ ఆత్మీయత ఎదుగుదల మనకు కనబడుతుంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ వారి ఆత్మీయ ఎదుగుదల మనకు తెలుస్తుంది. కొంతమంది తెలుస్తారు, ఎక్కడేసిన గొంగలే అక్కడే, ఎక్కడేసిన మనుషులు అక్కడే, వేల వేల గడిచిపోయి గోళ్ళు అరిగిపోయి బెంచీలు అరిగిపోవాలి, కుర్చీలు ఇరిగిపోవాలి తప్ప ఎక్కడేసిన మనుషులు అక్కడే. నీ ఆత్మీయ స్థితి చాలా బాగా ఎదుగుతుంది, దినదినము వర్ధిల్లుచుంది. కానీ నేను మరొకటి కూడా కోరుకుంటున్నా, అన్ని విషయముల్లో నువ్వు వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలంటే నీ ఆత్మీయ జీవితం బాగానే ఉంది కానీ నీకు ఒక ప్రాబ్లం ఉందని నాకు తెలుసు. దీని మూలార్థాలకు వెళ్ళండి, ఖాళీ ఉంటాయి. ఈయనకి ఏదో అనారోగ్య సమస్య ఉందట. ఎవరికి? గాయకి. అనారోగ్య సమస్యని 90% పండితులందరూ అలాగే చెప్పుకొచ్చారు. ఆత్మీయ ఎదుగుదల బాగుంది కానీ శారీరకంగా నువ్వు కొంచెం శారీరకంగా బలహీన అంటే సాయంత్రం 90 కాదు, అది కదా, ఆ బలహీనత కోసం కాదు. శారీరకమైన ఆయనకి ఏదో డిసీజ్ ఉంది, ఏదో ఏదో రోగం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రియుడా నీలాంటి వారు ఆత్మీయ స్థితే కాదు ఆరోగ్యం కూడా బాగుండాలని నా వ్యక్తిగత ప్రార్థనలో నీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఇతరుల ఆత్మీయ స్థితినే కాదు వారన్ని స్థితుల్లో బాగుండాలని కోరుకోవడం సరి అయిన ఆత్మీయత. మనకుండే ఆత్మీయత ఏంటి చెప్పినా, ఎదుటోడు బాగుపడితే మనకు అనారోగ్యం వచ్చేస్తుంది, అది మన ఆత్మీయత. నేను ఓపెన్గానే చెప్తాను, నీతో తిరిగేవాడు సడన్గా వాడు ఏదైనా అభివృద్ధి పొందాడు అనుకో, నీకు అనారోగ్యం స్టార్ట్ అయిపోతే ఇంకెంటనే కొల్లు పచ్చగా అయిపోతే, హృదయ వేగం పెరిగిపోద్ది, రాత్రులు నిద్ర పట్టదు, అర్జెంటుగా ఏదో ఒకటి నాశనం అయిపోయే వరకు నీకు గిల్లు తగ్గదు. కాదు చెప్పండి, లేవు స్థానిక సంఘాల్లో, లేవు చెప్పండి, ఉన్నాయి. నీ కూడా తిరుగుతుండలేదు, నీ పక్కింటో ఎదిరింటో అంతవరకు మీ ఆడపడుసు, లేదా మీ తమ్ముడు, మీ బామ్మర్ది, ఆ నీతో అంటూ ఒక మెట్టు కింద ఉంటే పర్లా, కొంచెం ఏమని మనం దాటిపోతున్నాడు అనగానే వెంటనే స్టార్ట్ అయిపోద్ది, ఏంటి గిలి అప్పుడు అనుకుంటాం. అలా మరణించి భోజనం చేసావా, టిఫిన్ చేసావా అంటాం, అంటూనే అంటాం బాగా కొవ్వెక్కిపోయింది ఇటుకి అనుకుంటాం. అది మనస్తత్వం నాకు అర్థమవుతుంది, అనేది ఏదో ముఖం మీద అనేచ్చుగా ఎదరకొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వందనాలు చెప్పి బాగున్నారా తమ్ముడు గారు బాగున్నారా అన్నయ్య బాగుండాలనే మేము ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అని
వెనక్కిపోయి చాలా ఎక్స్టలుడికి అంటాడు. ఇది ఇదేం జడ్జి రా మీకు అనిపించట్లేదా? ఇదేం జడ్జు అనేది ఏదో ముఖం మీద అనొచ్చుగా. ఎదురుండి చక్కగా అంతా నీకే ఏడనుకుంటున్నావు, నువ్వు నిలబడి ఎమ్మెల్యేని చేసేస్తావు అంటారు. ఎమ్మెల్యేని కదా, నిలబడిన తర్వాత పక్కెళ్ళి అడిగేయకుండా ఓట్లు అసలు అంటారు. నాకు తెలిసి ఈ మొక్కలన్నీ నా జీవితంలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఇలాంటి గుడ్డెద్దులేదు, గుడ్డెద్ద చేయాలంటే వెళ్ళిపోయేవాడి. జ్ఞానోదయం కలిగింది మొన్న మధ్య నాకు అన్నీ. ఏం చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ప్రియుడా ప్రియుడా అన్ని విషయంలో బాగుండాలి. ఆత్మీయ స్థితిలో మంచి స్థితి ఏంటంటే ఇదిగో ఇతరుల్లో బాగుండాలని కోరుకో, అప్పుడు నువ్వు బాగుంటావు దేవుని దృష్టిలో. ఇతరులు బాగుండాలని కోరుకో, ప్రియులైన వారు సహోదరుల అయిన వారు సత్యమందు ఉన్నవారు బాగుండాలని కోరుకో. అది నువ్వు సత్యమందు ఉన్నావాడానికి గుర్తుంది. నువ్వు సత్యమందు ఉన్నావాడానికి గుర్తు ఏంటంటే సత్యమందు ఉన్నవారు అన్ని స్థితుల్లో బాగుండాలి. వాడికి ఏమో లోపం ఉందా, అరే ఇడికి ఇది ఉంటే బాగుండరా అనిపించాలి నీకు. వాడికి బట్టలు లేవా, అరే ఇడి మనతో పాటు మంచిగా బట్టలు వేసుకుంటే బాగుండరా అనిపించాలి నీకు. నువ్వు మంచి బట్టలు వేయడం, సిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నీకు ఆనందంగా ఉంటే అది పైశాచిక తత్వం, అది సాతాన లక్షణం. అది ఎదుటి వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు అరే ఈడు కూడా మళ్ళా చక్కగా హుందాగా ఉంటే బాగుండరా అనిపించాలి అన్ని విషయాల్లో. అది ఫైనాన్షియల్గానా, శారీరకమైన కుటుంబ వ్యవస్థ, ఆత్మీయ స్థిత, ఏదైనా అన్ని విషయాల్లో మీరు బాగుండాలి అన్నాడు. ఇది కనీసం ఇంకిత జ్ఞానం క్రైస్తవులు లేకపోతే ఆటో మీద రాయించుకున్న వాళ్ళకు ఉంది. ఆటో మీద వెనకాల ఏమని రాస్తారండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఆడు పాటించడం లేదు కానీ ఫిలాసఫీ బాగుందిగా. అరే ఆడుకున్న ఇంకిత జ్ఞానం క్రైస్తవులు దేవుని బిడ్డలమని సంఘానికి వచ్చి క్రీస్తును ప్రేమిస్తుందని చెప్పి ఎదుటోడు బాగుంచోడలేని నువ్వేం క్రైస్తవుడివి, ఎదుటోడు డెవలప్ అవుతే వార్చలేని నువ్వేం క్రైస్తవుడివి. అందుకే గాయకు చెప్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు, సత్యమందు ఉన్న పిల్లలు అన్ని విషయంలో బాగుండాలి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే బాగు చేయాల్సింది నువ్వే, నువ్వు సత్యమందు ఉన్నావు కనుక అని చెబితే ఇంకేమంటున్నాడు చూడండి, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు వచ్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. ఏం జరిగిందట, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. ఎంత మంచి మాట చూడండి. గాయి బ్రతుకుతున్న ప్రాంతంలోనట కొందరు సువార్థికులు ఆ ప్రాంతానికి అలా వచ్చారట. తెలుసుగా ఆ రోజుల్లో సంఘంలో ఉన్న లీడర్సే కాదు బిలీవర్స్ కూడా ఏదో బాండింగ్ చేసుకున్నట్టుగా ఒక అకౌంటబిలిటీ కలిగినట్టుగా వాళ్ళు ఏం చేసేవారండి, అందరూ సువార్త చేసేవారు. ఆది సంఘం సువార్త రోజు రోజుకి విస్తరింప చేయడానికి, సువార్త అంటే క్రీస్తు జనన మరణ పునరుద్ధానం నీ లైఫ్కి మీనింగ్ ఏంటో చెప్పుకుంటూ తిరగడమే సువార్త. దాని కొరకు అవసరమైతే భూములు, ఇండ్లు, ఆరోగ్యం, అనారోగ్యం ఏదైనా కొని తెచ్చుకోవడం పోగొట్టుకోవడం ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు సువార్తికులు. గాయి ఉన్న ప్రాంతంలో, గాయి ఉన్న ప్రాంతంలో, గాయిస్ లేదా గాయు ఆయనున్న ప్రాంతంలో ఈ సువార్తికులు అలా వచ్చారట. ఎక్కడికి, గాయి గారు ఉన్న ప్రాంతానికి. వెంటనే గాయి గారు, గాయు ఏం చేశాడట, వాళ్ళని ఇంటికి చేర్చుకొని వారిని సత్కరించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకు భోజనం అయితే భోజనం పెట్టి వాళ్ళని ఆదరించి సువార్తకి సపోర్ట్గా నిలబెట్టడట. సత్యము ప్రేమించడం అంటే ఏంటి చెప్పనా, సత్యం చెబుతున్న వారిని ప్రేమించడం. అర్థమైందో లేదు, సత్యమును ప్రేమించడం అంటే సత్యం చెబుతున్న వారిని ప్రేమించడం. సత్యం ప్రేమించడం అంటే బైబిల్ గుండ్లు మీద పెట్టి పడుకోమని కాదు. అర్థమవుతుందో లేదో, సత్యం ప్రేమించడం అంటే సత్యం కొరకు ఎవరైతే పరుగులు ఎడుతున్నారో వంకల పెట్టకుండా వాళ్ళని ప్రేమించడం సత్యమును ప్రేమించడం అంటే. ఆయన చెబుతున్నాడు ఏమంటే చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితివి. వచ్చిన వారు
వారు సత్యవంతులు గనక గాయీ దగ్గరికి వచ్చిన వీరు మరలా ఎవరి దగ్గరికి వెళ్ళారట? పెద్ద అయిన యోహాను దగ్గరికి వెళ్ళారట. అర్థమవుతున్నాయి నా మాటలు? ఒంటికి అంటున్నారు అయిందని అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి టూకీగా. ఈరోజు గట్టిగా చెబుతాను అర్థమైంది అంటారా? యోహాను పత్రిక చాలా చిన్న పత్రిక, అది మూడో పత్రిక, ఒక అధ్యాయముగా ఎలాగ మీరు చదవరని ప్రభు కృపలో ఇలాంటి తింగరం ఒక నిలబెట్టి మాట్లాడేస్తున్నాడు అనమాట. అంటే ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఏమంటున్నాడు చూద్దాం, ఏమని మాట్లాడుతున్నాడు. గాయ దగ్గరికి వచ్చిన మిషనరీస్, సువార్తికులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో సువార్త చక్కబెట్టుకుని కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్ళారట? యోహాను గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళిన వారు గాయను గూర్చి ఎవరికి చెప్తున్నారట? యోహానికి చెప్తున్నారట. ఏమని చెప్తున్నారు? సార్, అయ్యా, పెద్ద ఆయన మీకు ఒక మాట చెప్పాలి అన్నారట. ఏంటంటే, మేము వెళ్ళిన ఏరియాలో గాయు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు సత్ప్రవర్తనను గూర్చి భయభక్తులు కలిగినవాడు. ఏమని మాట్లాడదు? నీవు సత్యాన్ని అనుసరంటే వచ్చిన వారు నాకు ఏం చెప్తున్నారంటే నువ్వు సత్యాన్నే అనుసరిస్తున్నావు, ఫుట్నోట్, సత్యములో నడుస్తున్నావు అని నాకు చెప్పారు. నాకు వచ్చిన వాళ్ళు నువ్వు సత్యములో నడుస్తున్నావు అని నాకు ఎలా చెప్పారంటే నువ్వు సత్యాన్ని ప్రేమిస్తున్నావు అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు మరొక విడ్డూరమైన సంగతి ఏంటంటే వచ్చిన వారు వాళ్ళు ఏం చేశారు? నీ వలన చూసిన సంగతులు, నీ వలన ఆదరింపబడిన సంగతులు, వారికి ఫుడ్ పెట్టావో, ఎదురెళ్ళి వారిని పలకరించావో, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడావో, ఏం చేసావో నాకైతే తెలియదు, కానీ నీకోసం మంచి టెస్ట్ మనీ ఇచ్చారయ్యా. ఏం చెప్పారంటే నువ్వు సత్య సంబంధివని చెప్పారు. సత్య సంబంధులు గనక యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? సత్యమే మాట్లాడారు. సత్య సంబంధులు కాని వారు ఏం మాట్లాడతారు? ఒకటి నుంచి ఇంకోటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అర్థమైపోవాలి మీకు. సత్య సంబంధులు కాని వారు ఒక నుండి మరొకటి దగ్గరికి వెళ్ళిన వాడు ఏం మాట్లాడతారు? చెత్త మాట్లాడతారు. చెత్త ఆడి సత్య సంబంధి కాదనడానికి ఆడి మాట్లాడే చెత్తే ఆడి సత్య సంబంధి కాదు. ఇద్దరు కూడుకొని ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు వెళ్ళావంటే నువ్వేం మాట్లాడుతున్నావు? సత్యం మాట్లాడకుండా చెత్త మాట్లాడితే నువ్వు సత్య సంబంధివి కాదు అని నీ మాటలే చెబుతున్నాయి. సత్యమైతే సత్యం మాట్లాడాలి. సత్యమైతే సమయం ఉంటే, బతుకుంటే ప్రేమ కలిగి చెప్పాల్సింది ఏంటి చెప్పండి? సత్యం. సత్యం అంటే వాక్యం. వాక్యం అంటే సువార్త. దాని లోతులు గుచ్చి, దాని భారాలు గుచ్చి, బరువులు గుచ్చి ఇంత చక్కగా చేస్తున్నారండి, ఇంత ఎలా ఉన్నారని మంచి విషయాలు పాజిటివ్ రెస్పాన్స్ గుచ్చి మాట్లాడాలి తప్ప. గాయి గారు కొంచెం లీడర్గా ఎవరైతున్నారండి అక్కడ, మాకు నచ్చలేదని చెప్పకూడదు అక్కడ. నేను స్థానిక, నేను ఈ సంఘానికి కాదు, నేను చెప్తున్నాను లోపాలు ఎక్కడ ఉన్నాయి, ప్రతి సంఘంలో ఉన్నాయి, సార్వత్రిక సంఘంలో లోపాలు ఉన్నాయి, అందుకే అవసరమని ఈ సంఘంలో చెప్తున్నాను. నేను తిట్టుకుంటారో, కామెంట్ చేసుకుంటారో, హరిస్తారో, ఈయన లేకుండా చేసేలా నేను సేతపడి ఉన్న సంప్రదిస్తారో, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను చెప్పాల్సింది చెప్తాను. ఇంకా కసెక్కిపోతే నేను డ్యూటీకి వెళ్ళ బండి మీద సింగిల్కి వెళ్తుంటాను, ఈ లారీ వాడితో మాట్లాడేసేయండి, గుద్దించేయండి. ఇంకా కసి జరిగిపోతే ప్రేమగా ఇంటికి పిలిచి, మిమ్మల్ని కదండో అందరినీ చెప్తున్నాను నేను, ఇంకా కసి తలకపోతే ప్రేమకి ఇంటికి పిలిచి ఏదో కలిపేసి అన్నం పెట్టండి, సేమీ ఇచ్చేయండి. మీ సెలవు వల్ల త్వరగా పరదేశకుండా వెళ్ళిపోతాం, మీరు నరకానికి వదిలిగా. స్థానిక సంఘాలు, ప్రతి సంఘంలో ఎందుకు నేను ఈ మాట సీరియస్గా చెప్తున్నానంటే చెప్పింది ఒకటైతే అర్థమేది ఒకటి అర్థం చేసుకుంటారు. ఇది అవసరం కదండి, ఈ సంగతులన్నీ లేవు, ఇలాంటి క్యారెక్టర్స్ లేవు చెప్పండి. మరి ఇటు గుర్చి మాట్లాడకపోతే సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా వస్తుంది? మాట్లాడేవాడు గొంతు నొక్కేస్తారు, మాట్లాడేవాడి మీద అంకలు పెట్టేస్తారు, మాట్లాడేవాడిని చంపేయాలని చూస్తారు, మాట్లాడేవాడిని కనబడకుండా చేస్తారు, మాట్లాడేవాడిని దిగజార్చేస్తారు, మాట్లాడేవాడిని చంపేస్తారు. నేను మరలా అంటున్నాను, చంపేయండి కానీ చెబుతాను. గట్టిగెడితే మా అమ్మ నాన్న ఒక రెండు మూడు రోజులు ఒక సంవత్సరం ఏడుస్తారు. ఇంకా నేను కట్టుకున్నది ఎవరైతే ఉందో అది ఏడుస్తుంది. ఆ తర్వాత వాళ్ళే మర్చిపోతారు, మనుషులంగా మర్చిపోతారు. కానీ దేవుడు గుర్తెట్టుకుంటాడో ఒకరిని లేకుండా చేస్తారండి. చెబుతున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను గారు చెప్తున్నారు, ఇదిగో నువ్వు సత్య సంబంధమని సత్యం కలిగిన వారి దగ్గరకు వచ్చి చెత్త విషయాలు చెప్పలా, నువ్వు సత్యం పట్ల ఎలా ఉన్నావో చెప్పారు నాకు. నాకు అది అర్థమవుతుంది, నువ్వు సత్య సంబంధివి అని. ప్రియుడా, ఇప్పుడు నేను అంటున్నా, వాళ్ళు అలా చెప్తున్నప్పుడు
నీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఏమైందట? సంతోషించా, నాకు చాలా హ్యాపీ. ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇలాంటి తత్వం కలిగిన బిడ్డలు ఉన్నారని అది వింటున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అడుగుతున్నాను, నీ ఇంటికి ఎవరైనా వస్తే, నీతో ఎవరైనా మాట్లాడితే, నువ్వు చెప్పే చెత్త విషయాలు బట్టలు వేరే దిక్కుని చెప్తే, చెప్పకూడని వారికి అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తే, నీ వలన వ్యక్తి బాధపడితే నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ ఆత్మీయతకి మంచిది కాదు. ఏం మాట్లాడతారు వచ్చిన వారితో? ఏం మాట్లాడారు? సత్యం మాట్లాడాలి. నేను చెప్తున్నానండి, సంఘం అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకునేది ఎంతమందిని అడుగుతున్నాం మన సంఘంలో? ఆ దూరం వస్తేనే మాట్లాడుకుంటాం. మధ్యకాలంలో కొంతమంది ఆడపిల్లలు సగ్గ తుడిసేవారు. ఈ మధ్య ఆడపిల్లకి ఏం రోగం వచ్చిందో? ఎవరి తొట్లా? ఎక్కడ బల్లేసినవి ఎక్కడ ఉంటున్నాయి? ఇందు మీద కూడా వేస్తున్నాయి బల్లు. అది మేము ఎలా కొట్టుకుని చెప్పాలన్నమాట. సంఘాన్ని గుర్చి కానీ, సంఘం కూడుకునే స్థలాన్ని గుర్చి కానీ లేదు పట్టింపు. సత్య సంబంధులు సత్య విషయాల మీద మనసు ఉంచుతారు, అదే గుర్తు. చెత్త విషయాలు అక్కడిక్కడే చెప్పరు. గాయు నా ప్రియుడా, నీకు ఎమర్జెన్సీ న్యూస్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. నీ గురించి సాక్ష్యం చాలా బాగుంది. నా వృద్ధాప్యంలో నాకు సంతోషం నింపావు. తెగించి భరించి ప్రేమతో ఒక మాట నేను అంటున్నాను, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేముంది? ఏ గిఫ్ట్ ఇస్తారు నాకు అట్లా? నిజమైన నాయకుడు కోరుకున్నది ఏంటి చెప్పనా? మా సంఘ విశ్వాసులు బాగున్నారు అని వేరొకరు వచ్చి చెప్తారు చూసారా? అంతకన్నా వరల్డ్లో పెద్ద గిఫ్ట్ ఏమీ లేదండి. ఒక మంచి సేవకుడికి, ఆ అబ్బాయి ఎవరండి? మీ సంఘమా? ఆ తమ్ముడు ఎవరండి? మీ సంఘమా అని వచ్చి అతను గురించి గొప్పగా చెప్పినప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం ఒక మాట అంటాం, వాడు మావాడే అన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఎంత ప్రౌడ్గా ఉంటుందండి, ఎంత సంతోషం. నేను చెప్తున్నాను, ఆ గిఫ్ట్ ఎవడివ్వగలడు? నీకు 100,000 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టినా కొంతసేపు ఉంటుంది, తర్వాత పోతే డబ్బులు అయిపోయిన తర్వాత. కానీ సత్యం ముందు నిడిచేవారు మన కళ్ళ ముందు అలా తిరుగుతూ మన బిడ్డలు సంఘంలో, మన పిల్లలు, మన విశ్వాసులు సంఘంలో ఉన్న వీరు సమాజం మీద కూడా ఆయా వ్యక్తుల దగ్గర సాక్ష్యం పొందుకుంటే, వాళ్ళు వచ్చి ఆ నోట ఈ నోట మనకు చెబితే అప్పుడు అనిపిస్తుంది, మై చిల్డ్రన్స్, నా పిల్లలు, మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా వదులని చెప్పుకోవడానికి ఎంత గర్వపడాలి చెప్పండి. మీ ఉడంటగా ఎలాగ పెట్టాడు చెప్తే ఎలా ఉంటుంది? అదే ఫస్ట్ షోకి బట్టలు నింపేసుకున్నాడు మీ ఉడంటే కదా, ఆడు ప్రభురాత్రి భోజనంలో తిరుగుతుంటాడట. ఏదో వచ్చిందిగా సాబ్, ఏ సాబ్ అది పేర్లేం మర్చిపోరు, జీకే బిట్లు అన్ని. లక్ష్మీ ఉన్నాడేంటి మీ వాడు, వారు లైవ్లో పాటలు పాడేస్తాడు, ఇక్కడ ఇది పాడతాడు, అక్కడ అది పాడతాడు, అన్నీ పాడతాడు, ఆడు ఆల్రౌండర్. ఇలాంటివి విన్నప్పుడు నేను చెప్తున్నాను, పెద్దకి, సంఘాన్ని నడిపిస్తున్న లీడర్స్కి బాధ కలిగిస్తే నేను చెప్తున్నాను అది మంచిది కాదు. మీ వలన సంతోషం కలగాలి తప్ప ఏంటి ఇలా అంటున్నారు, ఇలా ఉంటున్నారంటే నాయకుడికి బాధ కలిగితే చెప్తున్నాను, నాయకుడి కంటతడి సంఘానికి మంచిది కాదని ఓపెన్గా చెప్తున్నానండి. నేను పైనున్న నాయకుడిని బాధకు గురి చేయడం, కంటతడి పెట్టించడం సంఘ భవిష్యత్తుకి మంచిది కాదు, అది సంఘానికి మంచిది కాదు. అది మీ వలన సంతోషపడాలి. నా పిల్లలు, ఇదిగో నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, మీకు ఇంజనీరింగ్ జాబ్లు వచ్చాయనో, లేకపోతే మీరు డాక్టర్లు అయిపోయారనో, యాక్టర్లు అయిపోయారనో, సొసైటీలో మీకంటే ఒక పొజిషన్ వచ్చేసిందనో, మీరు ప్రాపర్టీ లెవెల్స్ మీకు పెరిగాయనో, షేర్ మార్కెట్లు షేర్ చేసి షేక్ చేసేస్తున్నారనో, ఫేస్బుక్లో వండర్ తండాలు చూపిస్తున్నారనో నేను సంతోషపట్ల. నేను సంతోషపడేది ఒకే ఒక్కటి, నా పిల్లలు సత్యమందు పొన్నారు, సత్య సంబంధులు సత్యము కలిగి జీవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన వారని నేను విన్నాను కనుక దానికి మించిన సంతోషం ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదన్నాడు. నిజంగా నన్ను పవిత్రమైన హృదయం నుండి పవిత్రమైన వ్యక్తి మాట్లాడుతున్న పవిత్రమైన పత్రిక ఏది? అన్ని పత్రికలు, ఈరోజు మనకు యోహాన్ పత్రిక. కిందికి అంటున్నాడు, ప్రియుడా వారు పరదేశులైనను
సహోదరులకు నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారి అన్యజనుల వలన ఏమి తీసుకొనక వారి నామము నిమిత్తము బయలుదేరిరు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిని అడగ నీకు యుక్తముగా ఉండిన ఒక పెద్ద మాట అన్నాడు చూడండి. దాన్ని పారాడాక్సల్ సెంటెన్స్ అంటారో, లాజికల్గా మాట్లాడే మాట అంటారు, లేదా డెప్త్ విషయాలు అంటారు, ఏ పదాలు పెట్టుకుంటారు పెట్టుకోండి, విషయం అయితే ఒకటి ఓపెన్ అవుతుంది అక్కడ. ఏమంటున్నాడంటే, ప్రియుడా వారు పరదేశులైనను ఎవరు ఎవరైతే సువార్త చేస్తూ ఆయా ప్రాంతాలు తిరిగి గాయి దగ్గరికి వచ్చారో వాళ్ళకంటే ఒక ప్రాంతం ఏమీ లేదు. వారు సంచార జీవులు, ఎవరు మిషనరీలు, సువార్తికులు. వాళ్ళకంటూ ఏ ఏరియాలో గజి నేల కొనుక్కోరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు సువార్త చెప్పుకుంటూ వారు సంచరిస్తున్నారు. పరదేశులు, పరదేశులు అంటే సంచార జీవులు. వారు పరదేశులైన వారు సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా నీవు చేస్తున్నావు. ఎంత మాట అన్నాడు చూడండి, నువ్వు విశ్వాసివి అనడానికి గుర్తేంటట అక్కడుందో చూడండి. నువ్వు విశ్వాసివి అనడానికి గుర్తేంటంటే విశ్వాసులకు సహాయము చేయటం, అది విశ్వాసం గుర్తు. విశ్వాసికి పొలలు పెట్టడం కాదు, విశ్వాసిని బాధ పెట్టడం కాదు, తోటి విశ్వాసిని పక్క పక్కన చైర్లో కూర్చున్న సహోదరుల్ని గిచ్చేలా వారిని బాధ పెట్టడం నువ్వు చేయకపోవడానికి గిన్నెడు చల్లీలు కాదు కదా. అద్రోప ఇవ్వ నీవు, ఏమి చేయి నీవు, నీ మాటల చేత, కత్తుల్లాంటి నీ మాటల చేత పక్క సహోదరుని బాధ పెడుతున్న విశ్వాసం కాదు సాతాను పెట్టుదే. విశ్వాసికి గుర్తేంటంటే తోటి విశ్వాసుల్ని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. వాడికి ఉన్న అక్కర్లు ఏంటో గుర్తిస్తాడు. ఇదిగో వారు సంచార జీవులు, వాళ్ళకి నివాసం లేదా, గాయి అన్నాడు మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోండి అన్నాడు. సంచార జీవులకు లేదా షెల్టర్ ఉండదు, నివాసం ఉండదు. మీరున్నంతకాలం ఇక్కడ సువార్త చేసినంతకాలం నో ప్రాబ్లం, మాకు ఏ భారం లేదు, మాతో తినండి, మాతో ఉండండి, మాతో తిరగండి, మేము వాడుకుంటున్న రూమ్స్ మీరు వాడుకోండి, మాతో పాటు నివసించండి సహోదరులారు, మిమ్మల్ని మేము భారముగా ఫీల్ అవ్వము అన్నాడు. గాయ ఎంత ఉదార స్వభావం కలిగిన వాడో, ఎంత వ్యక్తిత్వం కలిగిన వాడో చూడండి, మా ఇంటికి రండి మాతో పాటు ఉండండి అని వారికి నువ్వు ఆదరించావే. ఈ లక్షణమే చెప్తుంది గాయు నువ్వెవరో కాదు, నువ్వు విశ్వాసు అన్నట్టు. విశ్వాసులు గుర్తులు ఏంటంటే ఏదో వంకలు చెప్పి విశ్వాసుల్ని పంపించేసేవారు కాదు విశ్వాసులు. తోటి విశ్వాసుల్ని ఆధారం లేక ఉన్నవారిని ఇంటికి చేర్చుకొని ఆదరించేవారు విశ్వాసులు. నేను చెప్తున్నానండి, ఓపెన్గా మాట్లాడుతున్నాను. వారం వారం మన స్థానిక సంఘానికి ఎక్కడెక్కడుండో కొత్త వారు వస్తున్నారు. తిన్నారని అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎక్కడ ఉంటారని అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కనీసం మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటని వారు అవసరాలు తెలుసుకుని ప్రార్థన చేసి ఉన్నారా? ఇక్కడ ఉన్న నాయకులు తప్ప మిగిలిన వారు ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఇలాంటి లక్షణాలు నీకు లేనప్పుడు నువ్వు విశ్వాసివని ధైర్యంగా ఎలా బతుకుతున్నావు అని అడుగుతుంది బైబిల్. నిన్ను వాళ్ళకి ఆహారం పెట్టి ఎక్కడ ఉంటారు ఏంటి, వాళ్ళు వెళ్ళేంత వరకు బ్రదర్ మీరు బస్సు దిగారా లేదా జాగ్రత్తగా వెళ్ళారని వెనకాల వాకప్ చేసి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మాట్లాడి వాళ్ళని క్షేమంగా పంపించేంత వరకు బాధ్యతతో లెక్కపూర్వకంగా అడిగేవారు, ఆలోచించేవారు ఎవరున్నారు? ఇలా ఆలోచించేది అది విశ్వాసి యొక్క లక్షణం. మనకు ఎవరైనా వస్తే మనకి గిలేంటి చెప్పినా త్వరగా వెళ్ళిపోతే బాగుంది, టైం అయిపోతుంది, సీరియల్ టైం అనుకుంటాం. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమనుకుంటాం చెప్పండి, వెళ్ళిపోతే బాగుండండి, ఫ్రీగా ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఫ్రీగా అంటే ఎలా ఉంటావు ఏంటి అంటే, అది వెళ్ళిపోయినా ఏదో సోయేస్తావు అనమాట, అంతేనా? వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు ఇచ్చలవిడిగా ఏదో ఒకటి మాట్లాడేస్తావు అనమాట. వాళ్ళు ఉన్నంతకాలం యాక్ట్ చేయలేక చచ్చిపోతావు, యాక్టింగ్ చేయలేక. లేచినప్పుడు వేసినైనా తండ్రి అనుకోడు, గుడిదే అలా అనరు, అలా ఉన్నారుగా అలా అంటారు అనమాట. ఏదన్నంటే అంత దేవుడు చూసుకుంటాడు బాబు, గుడిదే అలా అనరు, ఈయన చూస్తున్నాడని అలా అంటారనమాట. సొల్లి యాక్టింగ్లు ఇవన్నీ, సోది యాక్టింగ్లు ఇవన్నీ, చెత్త యాక్టింగ్లు ఇవన్నీ. మీ ఇంటికి ఎవరైనా తీసుకెళ్ళగలవు. నిజంగా ఈ మధ్యకాలం నేను ఒక
సంఘానికి పాస్టర్ ఫెలోషిప్ లండన్ సహవాసం వాళ్ళది చాలా ఆశ్చర్యం కలిగిన సంగతి అది. మొన్న జనవరి టైంలో క్రిస్మస్ టైంలో మీటింగ్స్ ఉన్నాయి, ఇంచుమించు ఒక 30 మంది పాస్టర్లు డయాస్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ పోషించేది ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనను సభకు పిలిచాడు, వెళ్ళాను. వాళ్ళు నాకన్న వయసులో పెద్దవారు, కానీ వాళ్ళకున్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే కరోనా అయినా నేను చెప్తుంటే కూర్చుని వింటున్నారు. 1000 మంది వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి తీసుకెళ్లారు. ఆయనకి నేను ఎలా పరిచయం అంటే పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ మన మెసేజ్ చేసినట్టుదట. ఆవిడ పరిచయం చేసింది, బ్రదర్ భలే చెప్తాడండి వినండి అని. బై గాడ్ గ్రేస్ ఇటీవల కాలంలో ఎక్కువ విన్న సౌండ్ ఏంటి చెప్పిన పాస్టర్లు ఎక్కువ మన వాక్యాన్ని వింటున్నారు. కరెక్ట్గా దేవుడు ఆలం పట్టుకుంటే వాళ్ళు మారుతారు. ఎవరు వాళ్ళు ఎవరు పాస్టర్ గారు, ఎందుకంటే చిచ్చు అక్కడ ఉంటుంది, ఎక్కడ అక్కడ అదికి దేవుడు చిచ్చి వాళ్ళే పెట్టున్నారు బాగా. నిజంగా వాళ్ళు ప్రైజ్ లెడ్ బ్రదర్ నిజంగా ఒకప్పుడు పాస్టర్లో ఎదుటిని గౌరవిస్తారండి, అంటే అందరు కాదు కొందరు, ఎందుకంటే వాళ్ళు పాస్టర్లు కనుక. కానీ వాళ్ళు వచ్చి ప్రేమగా మాట్లాడి ప్రైజ్ లాడ్ చెప్పి వాళ్ళు ప్రేమతో ఆహారం పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా వాక్యం వింటున్నారు అర్థమవుతుంది. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ వాళ్ళందరూ ఆదిత్యం ఇస్తున్నారు, చాలా పులకించిపోయి మాట్లాడుతూ. చాలామంది పిల్లలు ఉన్నారని, అందరూ టీనేజ్ గర్ల్స్ ఉన్నారు, టీనేజ్ బాయ్స్ ఉన్నారు అక్కడ, మంచి వయసులో ఉన్నవారు ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను, అది కూడా తమ్ముడు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎవరు, ఇంతమంది మీ సంఘ క్వైర్ టీమా అని అడిగాను నేను. కాదట, వాళ్ళు ఎవరో తెలుసా, వాళ్ళు అలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు దిక్కు మొక్కు లేక రోడ్డు మీద చిన్న పిల్లలకు అడుక్కుంటున్న వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన అంత పిల్లలను చేసేసారండి వాళ్ళు. నాకు నిజంగా గుండె జల్లు అనిపోయింది. ఏంటి చెప్పిన, ఎవరైనా మన ఇంటికి వస్తే, ఎవరైనా మనతో పాటు ఉంటే మన పిల్లలతో పాటు ఆ పిల్లలను కూడా సమానంగా, మనతో పాటు వారిని కూడా సమానంగా కనీసం చూడగలమా అన్న ప్రశ్న నాకు వచ్చిందండి. ధర్మాలు చేసి వెళ్ళిపోవడం ఒక లెక్క, ఇంటికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మాతో పాటు బతకండన్న మాట ఎంత తీవ్ర స్థాయికి రావాలి చెప్పండి. ఇది విశ్వాసి యొక్క లక్షణం అన్నమాట. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తేంటి చెప్పిన, తోటి విశ్వాసులను ఆదరిస్తావు. నువ్వు విశ్వాసివి కాదు అనడానికి గుర్తేంటి చెప్పిన, తోటి విశ్వాసుల్ని బాధ పెడతావు, చెడగొడతావు. ఇదే గుర్తు. విశ్వాసి గుర్తు ఏంటంటే తీసుకొస్తాడు, వాళ్ళకి ఏ అవసరతలు గుర్తిస్తారు, వెళతారు, మాట్లాడతారు. అలా కాకుండా నేనెందుకు వాడి దగ్గరికి వెళ్ళాలి, మేమెందుకు వెళ్ళాలి వాడి దగ్గరికి, వాళ్ళే మా దగ్గర రావాలి, దారిలో మేము ఎలా కనబడాలా, మేము మాట్లాడాలి అనుకుంటే నిన్ను ఎవడే విశ్వాసం అన్నది, నువ్వు ఇంకా లోకస్తుడివే. పలకరించాలి, వాడు చూసుకున్నట్టు పోయినా నువ్వు చూసి ఏరా ఆత్మీయత ఎలా ఉంది అని అడగాలి, వండరంతా మీ ఇంట్లో అని అడగాలి. అలా కాకుండా ఆడు చూసినా నువ్వు చూసినట్టు, ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు, ఇలా నువ్వు ఎక్కడ యాక్టింగ్ చేస్తే దేవుడు చూస్తాడు. ఇవన్నీ విశ్వాసి లక్షణాలు కాదు, ఈ లక్షణాలన్నీ వాడివి. ఇలాగొచ్చి ఇలా దగ్గరికి వచ్చి అడుగు దూరంలో మనం ఎవరి దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఆ బాడీ ఈటు మనం తగులుద్ది. అడుగు దూరంలో ఎవరైనా మనం నిలబడితే ఆ బాడీ ఈటు ఆ స్మెల్ మనకు కొడుద్ది. స్నానం చేసిన అయితే గొడవలేదు, స్నానం చేయకపోతే ఇంకా అంతే సంగతి లెక్క. యేసు ప్రభుకు అడుగు దూరం కాదు, ఇంకా దగ్గరకు వచ్చి ముద్దెట్టేశాడట. ఎవరు ఎంత యాక్టింగా, 30 రూపాయలు ముద్దెట్టేసి 30 రూపాయలకు అమ్మేశాడు. ఎవరిని, యేసుక్రీస్తు వారు. ఇదేం యాక్టింగ్ రా, నిజంగా చూడండి ఆ యాక్టింగ్లన్నీ ఎలా ఉంటాయంటే విశ్వాస లక్షణాలు కాదు, ముద్దొకలా వెనకొకలా, ముందొకలా వెనకొకలా, ముందొకలా వెనకొకలా. ఇది సరి అయిన విధానం, విశ్వాసి లక్షణాలు కాదు. విశ్వాసులను చేర్చుకోవాలట. అది ఎక్కడ చేర్చుకుంటావు నీవు డిసైడ్ చేసుకో, నీ స్తోమతను బట్టి నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వేం చేయగలవు చేయి. నిజానికి ఒక లెసన్ చెప్పాలండి, మనసుకు ఉండే జాడ్యం దాని పేరేమన్నారంటే బైబిల్ ప్రకారం మాసిపోయిన మనస్తత్వం మనిషిది. జాడ్యం ఏంటి చెప్పిన, మంచిగానే ఉండాలనుకుంటామట. ఈరోజు చెప్పాలి అసలు, కానీ మంచిగా ఉండమట. డాక్టర్ గారు అన్నారట నీకు షుగర్ వచ్చింది, స్వీట్ తినకు అన్నారట. అక్కడి నుంచి ఆడికి అనిపించిందట ఏమని, స్వీట్ తినాలని. అది మనిషి, మీకు అర్థమైంది, ఎందుకంటే డాక్టర్ డెప్త్ అర్థం అవ్వాలి. మరి నువ్వేదైతే వద్దానో నీకు అదే చేయాలనిపిస్తుంది. నువ్వు ఈరోజు స్వీట్ తినకూడదంటే మీకు షుగర్ వచ్చింది అనగానే అప్పటి వరకు ఆడికి స్వీట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఆ రోజు నుంచి పెరిగిపోద్దట.
పుల్లయ్య గారు స్వీట్లు, కాకినాడ కాజాలు, బొబ్బట్లు ఇవన్నీ గుర్తు చేసి వచ్చేస్తే బాగుండు అనిపిస్తుందట. మనిషికుంటే జాడ్యం అది. అరే పలానా సైట్లు మీరు ఓపెన్ చేయకండిరా మొబైల్లో అన్నామంటే అడిగి లాగెత్తదట. ఎక్కడికి మనిషి అది. నువ్వేదైతే ఉండాలనుకుంటున్నావో అది నువ్వు క్రియల రూపంలో చూపించకపోతే, నువ్వు ప్రేమించాలి ఆదరించాలని నువ్వేదైతే చెప్పుకుంటూ తిరుగుతున్నావు క్రైస్తవుడిగా, అది నువ్వు చూపించకపోతే పొల్లారెడ్డి స్పీడ్ పులుసుపోద్దని చెప్తున్నాడు బైబిల్. కరెక్ట్ కదా అది. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఇదిగో ప్రియుడా, వారు పరదేశులు సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారి నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక వారు వారు ఆయన నామము నిమిత్తము బయలుదేరరు గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపితివి. ఆరు వచ్చిన చాలా గంభీరమైన పదాలు ఉన్నాయి. వారు నీ ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. ఏ సంఘం? నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. వారు ఆయా స్థానిక సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘాలలో ఎవరిని గుర్చి చెప్తున్నారట? నీ గుర్చి చెప్తున్నారట. సంఘంలో నీ గుర్చి మాట్లాడుకుంటున్నారు. నువ్వు మాట్లాడుకోవాలని నువ్వు చేయలా. నువ్వు విశ్వాసవి కనుక చేసావు, నువ్వు విశ్వాసవి కనుక ప్రేమించావు, నువ్వు సత్య సంబంధివి కనుక సత్యానికి సపోర్ట్ చేయడం, అంటే సత్యం చెప్తున్న వారికి సపోర్ట్ చేయడం అని నీకు అర్థమైంది కనుక చేసావు. నువ్వు చేసింది వారు ఎక్కడ చెప్తున్నారు? సంఘం ఎదుటి చెప్తున్నారు. వారు సంఘం ఎదుటి చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే, వారు అలా జ్ఞాపకం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, వారు సంచార జీవులుగా అన్య ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, వాళ్ళకు అవసరాలు ఎక్కట్లు ఇబ్బందులు వచ్చినప్పుడు అన్యజనుల మీద ఆధారపడడానికి వాళ్ళు ఇష్టపడలేదట. వాళ్ళెంత సత్య సంబంధాలు చూడండి. వారు అన్యజనుల దగ్గర ఆధారపడడానికి ఇష్టపడలేదు. విశ్వాసులు వచ్చి మాకు సహాయం చేస్తేనే మేము సహాయం తీసుకుంటాం తప్ప దొరికింది అవకాశమని అన్యజనుల దగ్గరికి పోయి దోసుకునే ప్రయత్నాలు మేము చేయకూడదంటే సైడ్ అయిపోరు. వారెంత నిష్ఠాగరిష్ట కలిగిన వారు చూడండి. మనమే సువార్త చేస్తే తిరుగుతున్నప్పుడు బాగా ఆకలి చేసింది అనుకోండి, పక్కన ప్రసాదం పెడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. తెలివితేటలు ఎక్కువైపోయి ప్రార్థన చేసుకుని తినొచ్చని బైబిల్లో ఉంది అని చెప్పి ఆ పుల్లగారులు సిల్లిగారులు అన్నీ తెచ్చేసుకుని, చెప్పండి పులిహారు తెచ్చేసుకుని, ఓడి తెచ్చివాడు నాలుగు తెచ్చేసుకుని మెక్కేసి పీకలు లేకప్పుడు మోకాలు ప్రార్థన చేస్తారు. మధ్యకాలంలో ఒక టాపిక్ చెప్పాలండి, విగ్రహాలకు సంబంధించినది. క్రైస్తవులు తినొచ్చా అంటే తినొచ్చు అని చెప్పారు. బైబిల్ చెప్తుంది తినకూడదు అని. దొరికింది అవకాశం అని తినేయడానికి రెడీ అయిపోకండి. పరిపక్వత కూర్చి చెప్పాడు తప్ప వెళ్ళి పడదినేమని చెప్పలేదు అక్కడ. సరే టాపిక్ వేరు. వారు అన్య ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం మాట్లాడారు అంటే చెబుతున్నాడు చూడండి, వాళ్ళ అన్యజనుల మీద ఏమి ఆధారపడకుండా ఏమి తీసుకొనక అంటే, వారి క్రైస్తవంలో యూదులైన వారు క్రైస్తవంలోకి వచ్చిన నిష్ఠ వాళ్ళు ఏం పాటిస్తున్నారంటే, ఆ క్రైస్తవ యూదులు, యూదుల నుంచి వచ్చిన వారు లేదా యోధ క్రైస్తవు లేదా యోధ భక్తిలో మించిన విలువలు ఇంకా వాళ్ళు పాటిస్తూ ఏం చేస్తున్నారంటే, ఇదిగో అన్యుల దగ్గర మేమేమి తీసుకోం. ఓ మాట ఎలా వచ్చింది కనుక చెప్తాను. ఆకలేసినప్పుడు అన్యులు పెట్టింది కూడా మేము తినవన్నీ యాటిట్యూడ్ గొప్పదా, దొరికింది అవకాశం అని అన్య ప్రసాదాలు తినేయడం గొప్పదా? చెప్పండి. దూరంగా ఉండమే గొప్ప సంగతి. ఒక పెద్ద ఆయన మంచి మాట అన్నాడు, విగ్రహాలు కనిపించింది మరి తినకపోతే వారు మనం క్రిస్మస్కి పిలిచినప్పుడు రారు కదండి, వాడు మనం ఏం చేయాలండి? మరి వాళ్ళు పెట్టినవి తినాలి కదండి అంటే, నీకు పుల్లట్లు ఇష్టమని చెప్పు, నీకు అవి ఇష్టమని చెప్పు తినేయడం. కొంతమందికి అదేం పిచ్చో ప్రసాదాలు తెప్పించుకుని మరి తింటుంటారు. తెలుసా మీకు ఈ లడ్డు ఆ లడ్డు ఏనా అని అడుగుతాడు, మరో లడ్డు కావాలా అని అడుగుతాడు. రెండు నీకు అర్థమైందా, ఈ ప్రసాదం అదేనా ఇంకో డబ్బా కావాలా బాలు అని అడుగుతాడు. నేను అది
తినేకండి. ఓ పాస్టర్ గారు మంచి మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పనా? మీ ప్రసాదాలు మాకు పెట్టకండి, మా ప్రసాదాలు మీకు పెట్టం. మన ప్రసాదం ఏంటి? ఇది ప్రభురాత్రి భోజనం. మన దగ్గర బాప్తిజం తీసుకెళ్ళినోడికి పెట్టం మనం, పెడతామా? నువ్వు తినకరా అని చెప్తాం మనం. మేము ఈ ప్రసాదాన్ని ఎంత నిష్ఠగా మేము పాటిస్తున్నామో, మీ ప్రసాదాలు మీరే తినండి. పర్సనల్గా మీరు ఇంటికి భోజనాన్ని పిల్లండి, సారీ అండి, ఆమ్లెట్ వేయండి, వస్తాం. కానీ మీరు అక్కడ కూర్చోబెట్టి అక్కడ మొక్కేయి పెడతానంటున్నారు చూసారా? అవి మేము తిన్నాం. మా బైబిల్ చెప్పింది తినొద్దని మీకు అందరం చెప్పకపోతే మీరు పాటించకండి. ఇది క్రైస్తవులు తెగింపుకుతో మాట్లాడవలసిన మాటలు. వాళ్ళు ఏమి తీసుకునకంటే ఏమి తీసుకోరు. వాళ్ళు సహజంగా తప్పు మోపబడని పరిస్థితుల్లో కూడా తీసుకునే అవకాశం వాళ్ళకున్న తీసుకోరట. నాకు అర్థమవుతుందో లేదో, తప్పు మోపబడని పరిస్థితులు, తప్పు మోప వాక్యం పాయింట్అవుట్ చేయని సంగతుల్లో పర్లేదులే అన్న తీసుకోరట. వాళ్ళ మోటో ఒక్కటే, మేము విశ్వాసులం కనుక విశ్వాసుల దగ్గరే ఉండాలనుకున్నారు. అప్పుడు వారు అంత నిష్టగా ఉన్నారు కనుక, ఆయన నామము నిమిత్తము బయలుదేరారు కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని అడ, నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకములగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ఏమైందట? ఏం చెప్తున్నాడు చూడండి. దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా నీవును, నీవు వారిని సాగనంపిన ఎడలు. అంటే ఓ గుంపులో కొంతమంది వెళ్ళి యోహాన్ గారికి ఆయన ఇలాంటి వాడని చెప్పారు. ఇంకా కొంచెం గుంపు ఎక్కడుందట? గాయి గారి దగ్గర ఉందట. అదే సందర్భం అది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా చదువుకోండి. కొందరు వ్యక్తులు యోహాన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన భలే చూస్తున్నాడని చెప్పారు. ఇంకొందరు వ్యక్తులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. వారికి సాగనంపుతున్నప్పుడు, రేపొద్దున వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సెల్టర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైనా దొరికితే బాగుంటుందని రిక్వెస్ట్ పెట్టారు. ఏం పెట్టారో తెలియదు కానీ యోహాన్ ఆ విషయాలు పర్టికులర్గా చెబుతూ, ఈసారి నీ దగ్గర నుంచి ఆ మిగిలిన వారు వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకా ఎవరైనా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళని సాగనంపుతున్నప్పుడు దేవునికి తగినట్టుగా వాళ్ళకి చెయ్యి. దేవునికి తగినట్టు అంటే, ఇప్పుడు దేవుడిని ఏమన్నా అడిగామనుకోండి మనం, రాతిని అడిగితే ఆయన ఏమిస్తాడు? బైబిల్ ఉన్న మాటలు. చేపను అడిగితే పామిస్తాడా? రొట్టె అడిగితే రాయిస్తాడా? నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. అంటే దేవునికి తగినట్టు కంటే, ఇంతుంటే మాకు సరిపోద్దన్న తృప్తి కన్నా వాళ్ళు ఊహించిన దానికన్నా, బ్రదర్ ఇది ఉంచండి చేయండి చక్కగా మీరు సువార్త ప్రకటించండి అని వాళ్ళు ఊహించిన దానికన్నా సపోర్ట్ మనం ఎక్కువ ఇవ్వాలట. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయించుకుంటారండి మీటింగ్ అయిన తర్వాత. ఓపెన్గా మాట చెప్పినా నాకు ఎవరి కోసం ప్రార్థన చేయడం రాదు, నిజంగా చెప్తున్నాను. మీరు కావాలండి సార్ నన్ను గమనించండి, ఎంతమంది చేసినా ఒక ప్రార్థన చేస్తాను. మీరు సరే నోట్ చేసుకోండి కావాలండి. అడిగి చేసింది ఇడిగి, ఇడిగి చేసింది అడిగేందుకు నాకు అది అవ్వదు. మనకు రాదు అది, మనల్లో అవ్వదు. వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు చూడండి, 50 రూపాయలు చేతిలో పెట్టి, 50 రూపాయలు అది 20 రూపాయలు చేతిలో పెట్టి, దేవుని పని బాగా చేయండి బ్రదర్ అంటాడు. ఏడు 50 రూపాయలు ఏం కొనుక్కోవి అని ఇమ్మని కాదు, నేను అడిగాను. నా ఉద్దేశం అది కాదు. అంటే ఎలా చూడండి, 50 రూపాయలు చేతిలో పెట్టి బాగా చేయండి దేవుని పని. మళ్ళీ వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ పిల్లలు డాక్టర్లు, వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు, వాళ్ళు యుఎస్ ఆస్ట్రేలియా రష్యా లాంటి ఏరియాలో సెటిల్ అయిపోయిన బ్యాచ్. ఇచ్చింది ఎంత? 50 రూపాయల 50 రూపాయలు ఇచ్చి వాళ్ళు చెప్తున్న పెద్ద మాట ఏంటి? దేవుని పని. అప్పుడే మేము సెలక్కలు తింటూ వెళ్ళిపోవాలన్నమాట సువార్త చేసుకుంటూ. 20 రూపాయలు ఇడికి, 20 రూపాయలు నాకు, 10 రూపాయలు ఏమి మిగిలితే ఇంక చిన్నోడు ఆ కిసాన్గా లడ్డాడు అంటే చిన్న గిద్ద నీకురా అని చెప్పి అడిగిచ్చి తింటూ వెళ్ళిపోవాలన్నమాట. ఏంటి అసలు అతను బాగుందా చెప్పండి? నువ్వు పెళ్ళికి వెళ్తే ఏం తక్కువ కాకుండా సైజు పెద్ద తింటేస్తున్నావే, గిఫ్ట్ పెద్ద కనబడడం, పెద్ద గిఫ్ట్ కొనేటెత్తావు. నువ్వు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే 2000 ఎర్రకైనా తగ్గదండో, మనం మన పేరు అక్కడ పర్టికులర్గా రాయండి, పీపీ జేమ్స్ 2000 రాయండి అంటాం. నువ్వు పెళ్ళికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన బిగ్ ఇంకా బిగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావే, సువార్తకి వెళ్ళిన వారికి ఇవ్వడానికి ఎందుకు చేతులు రావట్లేదు?
ఎందుకు రాలేదు, నువ్వు సత్య సంబంధివి కాదు కనుక, నువ్వు విశ్వాసవి కాదు కనుక. నువ్వు విశ్వాసం అయితే తోటి విశ్వాసకి ఏమిస్తావు? సపోర్ట్ ఇస్తావు. కొంత విడ్డూరం ఇడే చేస్తాడు ఇలాంటి పనులు సురేష్. కొంత విడ్డూరమైన మనుషులు ఉంటారండి, మీటింగ్ ఎట్టడం కూడా మేము డబ్బులు ఇస్తాం. ఇడే ఇస్తాడు మా పెద్ద మనిషి ఇడ అలాగ డబ్బులు. పోనీ వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇవ్వని తప్పుడుగా, అడిగి పెద్ద మనసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. డబ్బులు వేసిన తర్వాత కనీసం జాగ్రత్తకి వెళ్ళారు లేదు కూడా అడిగే బ్యాచ్ కూడా ఉండరు తెలుసా. పై బ్యాచ్కి మాకు లెక్కలు మళ్ళీ వెనకాల నెలకి మీటింగ్లో ఇంత వస్తుందా, జేమ్స్కి పక్కన శాలరీ వస్తుంది, ఇన్ని మీటింగ్స్, మీటింగ్ 5,000 అంటే ఎంత ఎంత అకౌంటు 0 ఒక 50,000 వరకు వస్తుందండి నెలకి. నేను ఇచ్చేది లేదు, ఎవడో చూహీది లేదు. నేను చెప్తున్నానండి, డీజిల్ గొచ్చుకి అయిపోయే డబ్బులు ఇంకా దేనికి అవ్వవు. అదేం పీతాగినట్టు తగ్గతా తగ్గదు, ఏ సైడ్ మీకు లారీ గేసినట్టు సగం శాలరీ దానికి వెళ్ళిపోద్ది. ఇచ్చేది ఇస్తున్నారో ఇవ్వట్లేదని కాదు, కానీ మీ స్టాండర్డ్ మీరు చేసే పనులే చెప్తున్నాయట. మీరు బిలీవర్సా కాదా అని, మిమ్మల్ని బిలీవర్స్ అన్నది ఎవరు అంటున్నట్టు. ఇదిగో నువ్వు దేవునికి తగినట్టు కంటే దేవుడు మనం 10 అడిగితే ఆయన 100 చేసే రకం ఆయన. మీరు దేవునికి తగినట్టుగా దేవుని పిల్లలైతే మరొక దేవుని పిల్లలు మీకు కనబడితే, మీకు ఎవరైనా వినబడితే, వారి సత్యాన్ని బోధించి తిరిగే సత్య సంబంధులైతే వాళ్ళకి కావాల్సినవి ఏంటో చూసి మీరు జాగ్రత్తగా అరేంజ్ చేయండి అన్నాడు. 8 మనం సత్యమునకు సహాయకులమైనట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. సత్యానికి చూడండి, సత్యమునకు సహాయకులమైనట్టు అన్న దగ్గర ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. ఫుట్ మార్క్ ఏంటి? 2 జత పరిమాణమైనట్లు. జత పనివారం ఎవరికి? జత పనివారం ఎవరికి? జత పనివారు ఎవరైతే సత్యం చెప్తున్నారో వారు మన జత పనివారు అనుకుని వాళ్ళకి మనం సహాయం చేయాలి తప్ప, వీళ్ళు మా ఏరియాకి వచ్చిన తర్వాత మాకేం నష్టాలు వచ్చేస్తాయి అనుకోకూడదట. వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం చూడండి, అట్టి వారికి ఉపచారం చేయబద్దులమై ఉన్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, 2 అయిపోయింది. అమ్మాయి అనుకునే మాట అండి చెప్పిన, 8 ఆపేద్దాం. ఇంకెన్ని వచ్చినాలు ఉన్నాయి? 9, 10, 11, 12, 13, 14. ఆ ఉన్నవి చిన్న వచనాలు కాదు. దీన్ని బట్టి మేధావులైన వారు అంచనా వేసుకుంటారు ఏమని, ఇది ఎప్పట్లో తేలే వ్యవహారం కాదు అని. ఇందు మూలంగా 50 భక్తులకు తెలియజేయింది ఏమనగా, ఈరోజు ఇక్కడతో సమప్ చేద్దాం, దేవుని చిత్తం మీద వచ్చే వారం మాట్లాడుకుందాం. త్వరగా రండి, 11 రండి. 11:30 ఆయన ప్రారంభించిన మొదటి వర్తమానం 12:30 ఇచ్చిన ఇంచుమించు 2 అన్నీ అయిపోతాయి. చివరిగా మాట చూసి ముగించుకుందాం. మనం సత్యమునకు సహాయకులమై ఉండినట్లు. ఒక మాట అంటండి, ఈ మాట నేను రాసుకున్నా. సేవ చేసేవారికి ఎందుకు సహాయం చేయాలంటే వారికి చేస్తే మనం ఎవరికి సపోర్ట్ చేసినట్ట? సత్యానికి సపోర్ట్ చేసినట్టు. అది మరొక మాట, సత్యముగా జీవించడం అంటే సత్యం చెప్పడమే కాదు, సత్యం కోసం తిరుగుతున్న వారికి సహాయము చేయటం. ఎంత బాగున్నాయండి మాటలు. మరలా నేను చెప్పి ముగించేస్తాను. ఇక సేవ చేసేవారికి ఎందుకు సహాయం చేయాలి అంటే వారికి చేస్తే మనం సత్యానికి సపోర్ట్ చేసినట్టు కనుక అందుకు మనం సహాయం చేయాలి. సత్యముగా జీవించడం అంటే సత్యం చెప్పడమే కాదు, సత్యం కోసం తిరుగుతున్న వారికి సహాయము చేయాలి. నేను ఎందుకు ఇలా చేయాలంటే, నువ్వు విశ్వాసివి అనడానికి గుర్తు నువ్వు తోటి విశ్వాసులకి చేస్తున్నావు చూసావా, అది నువ్వు విశ్వాసివి అనడానికి గుర్తు. ఈ గుర్తే నీకు చెప్తుంది ఆయన సత్ప్రవక్తన కలిగిన వాడు సత్య విశ్వాసి అని. ఇప్పుడు చెప్పుకునే మ్యాటర్ అంతా మనం వెళ్ళిపోద్దాం. ప్రియుడు సహోదరుడు గాయు, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఆయనకు లోపాలు ఎన్ని ఉన్నా, అవన్నీ పక్కన పెట్టేసి ఇతరుల యొక్క లాభాల కొరకు, ఇతరుల యొక్క బాగుని కొరకు ఆలోచిస్తున్నాడట. అది విశ్వాస లక్షణం. విశ్వాసులు ఎంత బాగా మాట్లాడుకుంటారంటే చూడండి, ఆయన సత్యాన్ని ప్రకారం నడుచుకుంటున్నాను నేను ఎలా సంతోషిస్తున్నానంటే
ఆయన మమ్మల్ని ప్రేమించాడు, ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు అని విన్నవారెళ్ళి ఆయనకి చెత్త విషయాలు చెప్పకుండా ఏం చెప్పారట? సత్య విషయాలు చెప్పారట, మంచి విషయాలు చెప్పారట. ఇలా విషయాలని చెప్పిన తర్వాత అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూ యోహాను అన్నాడు, ఎస్ ఆయన నా కొడుకు, నా కుమారుడు, నా పిల్లలు, మై సన్ అన్నాడు. నేను అడుగుతున్నాను, యోహాను ఇప్పుడు మెచ్చుకోవడానికి యోహాను మనకు లేడు కానీ, మిమ్మల్ని మెచ్చుకోవడానికి మీ గూర్చి నా గూర్చి మంచిగా మాట్లాడే మధ్యవర్తులు లేరు కానీ, లేరు, ఎవరు లేరు, లేరు కానీ మన గూర్చి మై చిల్డ్రన్స్ మై సన్ అని చెప్పుకునే ఒక ఆయన పైన ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు యేసుప్రభు. ఆయన మన గురించి చెప్పుకోవాలి, ఆయనతో వచ్చి గొడవ చెప్పిన ఆయన చెప్పుకుంటాడు. ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్తాడు. ఆయన ఎవరు చెప్పాడు? అందులో కలిసిపోయి ఉన్నవాడిని, కూర్చున్న వాడిని ఇలా పిలిచి నా కుమారుడైన యోబు సంగతి చూసావా అంటాడు అని చెప్తాడు. ఆయన చెప్పిన ఆయన కుదురుండగా వెళ్ళాడు సంగతి చూడు అంటాడు. అలాంటి ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి ఆయన దగ్గర చెప్పుకునేలా మన మధ్య సఖ్యతగా చెప్పేవారు సహోదరులు లేకపోవచ్చు అని గరిగమ సోదరులు ఇప్పుడన్నీ మంచి మాట్లాడిన కన్నా చెడు మాట్లాడుకోవడం బాగా ఇష్టం. అలాంటి వారికి వచ్చేదిలేండి. కానీ మీ గురించి దేవదూతలు ప్రకృతి అయితే ఎవరికి చెప్తాయి? దేవునికి చెప్తే ఆ బిడ్డ నిజంగా మీ బిడ్డండి అని చెప్తే అప్పుడు ఎవరు సంతోషపడాలట? యోహాను కాదు, ఎవరు? ప్రభు సంతోషపడాలట. ఎస్ మై చిల్డ్రన్స్ మై చర్చ్ మై బిలీవర్స్ మై మై సన్. ఇలాంటి సాక్ష్యాన్ని మీరు పొందుకోండి. ఎన్ని వచ్చిన లైని మొదటి అధ్యాయంలో, ఒకే అధ్యాయంలో ఎనిమిది వచ్చిన లైని, ఇక మిగిలిన వచనాలు 9-14 వరకు వచ్చే వారం చూద్దాం. బలమైన క్యారెక్టర్స్ అక్కడ ఉన్నాయి, చాలా ఇలువైన సంగతులు. ఎందుకంటే స్థానిక సంఘాల్లో ఇప్పుడు ప్రతి సంఘంలో జరుగుతున్న రగళ్ళకి నెక్స్ట్ వీక్లో ఎలా ఉంటుందో పసుమెరుపుకి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అప్పటి వరకు పాట పాడిస్తున్న, ప్రతిరోజు పాట పాడిస్తున్న ఆ పాట పాడుతున్న సింగర్ని ఆపేసి మీరు కూర్చోండి, బ్రదర్ మీరు పాడండి అనండి, ఏమవుతుందో చూడండి. ఆ ఏమవుతాయో జరగబోయే సంగతులే వచ్చేవారు. ఇంకా మీకు చెప్పిన, ఎప్పుడు సండే స్కూల్ టీచర్ 3-4 ఉన్నారనుకోండి, పాస్టర్ గారు ఒక ఆయన పిలిచి ఈ పని ఇలా చేయి అని చెప్పినప్పుడు 3 ఒకడు వస్తే ఇద్దరు ఏమనుకుంటారు? ఇలా ఇలా గోగేసుకుని గిల్లేసుకుని అంటే ఈరోజుకి మనం లెక్క లేకుండా పోయామా? అవి ఎలాగ ఉంటాయో చెప్పండి. వచ్చేవారం ఉంటాయి ఇవన్నీ. ఈ దవిడి దివిడి కార్యక్రమం ఇప్పుడు నెక్స్ట్ వీక్ మానకండి, బాధించుకునే వాళ్ళని అసలు మానొద్దని చెప్పండి, తీసుకురండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చేవారం బలంగా చెప్పాలని ప్రార్థించండి. దేవ మేము భరించలేకపోతున్నాం రానికన్నా చేయండి అని ప్రార్థన కూడా చేయండి. ఏదో డ్యూటీ అడిపోద్ది, మీరు హ్యాపీగా ఉంటారు కానీ. ప్రార్థన. పరలోకమందుడు మా తండ్రి, నిజమే దేవా, ఇవి స్థానిక సంఘాల్లో కనబడని భయంకరమైన సంగతులు. బయటి నుండి దుర్బోధలు సంఘం మీద దాడి చేస్తే అంతర్గతంగా తండ్రి సంఘాన్ని పట్టి పీడించేసే చెదపురుగుల లక్షణాలు తండ్రి. వీటిని తరిమిగొట్టడానికి సహోదరుని కాదు దేవ, ఇట్టి లక్షణాలను తరిమిగొట్టడానికి తండ్రి మీ వాక్యం అనే ఉదక స్నానము తండ్రి చాలా అవసరం. ఈరోజు ఎంత గంభీరంగా మాతో మాట్లాడారో వచ్చే వారం కూడా మాతో మాట్లాడండి. సత్యాన్ని తండ్రి సత్యముగా చెప్పలేనప్పుడు తండ్రి సత్యాన్ని పట్టుకుని తిరగడం తండ్రి అసత్య ప్రవర్తన కాకపోతే ఇంకేమిటి దేవ? ఎవరికి భయపడక, ఏ విషయానికి లొంగిపోక, ఎవరిని తండ్రి బాధ పెట్టకుండా ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి, జాడ్యాలను వదిలించడానికి, ఖండించి గద్దించి మాట్లాడడానికి తండ్రి మీ కృపగల ఆత్మను మెండుగా మాకు అనుగ్రహిస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు మహిమను ఆరోపిస్తూ మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.